సంగీత సరస్వతి ఆమె. శాస్త్రీయం, హిందుస్థానీ, రాక్, ఫోక్, పాప్ విధానం ఏదైనా ఆమె స్వరం దానికి సౌరభాన్ని అద్దుతుంది. లక్షల గుండెల హర్షధ్వానాలు అందుకుంటోంది. ఇలాంటి అమ్మాయి అసలు ప్రపంచంలోనే లేదు. కల్పన రాఘవేంద్రన్ తమిళ అమ్మాయి. ఈ తరం గాయనీమణుల్లో ఈమెదే అగ్రస్థానం. 5వ ఏట నుంచే సంగీత సాధన మొదలుపెట్టింది కల్పన. ఆమె తండ్రి ప్రముఖ నటుడు, సింగర్ టిఎస్ రాఘవేంద్ర. తల్లి సులోచన కూడా మంచి గాయకురాలు. చెల్లి ప్రసన్న కూడా సింగరే. మధురై టి శ్రీనివాస్ దగ్గర కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు కల్పన. సంగీత కుటుంబం నుంచి మొలిచిన రాగాల మొగ్గ కల్పన. ఎంతటి కష్టమైన రాగమైనా గానమైనా ఇట్టే పాడి చూపిస్తారు ఆమె. సంగీతంతోనే ఆమె ఆగలేదు. విద్యలో కూడా ఆమెది అగ్రస్థానమే. ఎంసీఏ ఆయుర్వేద సిద్ధ మెడిసిన్ చదివారు. 30 సినిమాల్లో బాలనటిగా నటించారు. భర్తను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమె పేరు ప్రఖ్యాతలు, తెలివితేటలు చూసి ఆమె భర్త భరించలేకపోయాడు. మానసికంగా హింసించాడు. ఆమె కెరియర్కు తన హింసతో నిప్పు పెట్టాలని చూశాడు. శారీరకంగానూ హింసించాడు. అతని నిజస్వరూపం తెలుసుకున్న కల్పన అతనికి విడాకులిచ్చింది. ఒంటరిగా ఉంటూనే గాయనిగా అవకాశాలు వినియోగించుకుంటూ ఎన్నో విదేశీ భాషలు నేర్చుకుంది. అంతర్జాతీయ స్థాయి సింగర్గా ఎదిగింది. మలయాళం, తెలుగు, జర్మన్, ఇటాలియన్, స్పానిష్, అరబిక్ భాషల్లో ఆమె పాడుతుంది. ఇదంతా ఆమె స్వయం కృషి. బాధించిన భర్త స్మృతుల నుంచి సాధన దిశగా తన వ్యక్తిత్వాన్ని మలుచుకొని ఎదిగింది, గెలిచింది. తన అపూర్వ విజయమే ఆ సాడిస్ట్ భర్తకు సమాధానమిచ్చింది. కల్పన ఆత్మవిశ్వాసంతో పడిలేచిన కెరట. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.